చేకొన్న భక్తుల పాలి చింతామణి చేకొన్న భక్తుల పాలి చింతామణి చేకొన్న భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి చేత వడి హిరణ్యోడిదంపి వేడుక నెత్తురులెల్ల వెదచల్లుచు వాడి గోళ చేత వడి హిరణ్యోడిదంపి వేడుక నెత్తురులెల్ల వెదచల్లుచు కోడి మినరసిహుడై పొడచు పెనల్లవాడే కోడి మినరసిహుడై పొడచు పెనల్లవాడే మూడు ముట్టుల కోను మూలమితడు కోడి మినరసిహుడై పొడచు పెనల్లవాడే మూడు ముట్టుల కోను మూలమితడు భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి కోపము ఉపసంహరించి అండనున్న దేవతలకు అభయమిచ్చి కొండ మీద కూర్చుండి కోపము ఉపసంహరించి అండనున్న దేవతలకు అభయమిచ్చి మెళ్ళుగ సులభుడై మెదయుచునున్నవాడు మెళ్ళుగ సులభుడై మెదయుచునున్నవాడు గల్లి జగములకెల్ల దైవమితడు మెళ్ళుగ సులభుడై మెదయుచునున్నవాడు గల్లి జగములకెల్ల దైవమితడు చేకొన్న భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు చేకొన్న భక్తుల పాలి చింతామణి వెస ఆయుధాలు పట్టి చేవ మీరి ప్రతాపాన సిరులు మిల్కి వేలు చేతులను
वैसा आयुधालु पट्टी चेव मीरी प्रतापन सिरुलु मिलती ईवल अहो बलन ಸಿದ್ಧಮೂರ್ತಿತಡು ಈವಲ ಹೋಬಲನ ನಿರವೈಯುಳ್ಳವಾಡು ಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ಮೀರಿ ಸಿದ್ಧಮೂರ್ತಿತಡು ಚೇಕುಲ್ನ ಭಕ್ತುಲ ಪಾಲಿ ಚಿಂತಾಮಣಿ ಸಾಕಾರವೈ ಉನ್ನಾಡು ಸರ್ವೇಶ್ವರುಡು ಭಕ್ತುಲಪಾಲಿ ಚಿಂತಾಮಣಿ ಸಾಕಾರ ವೈವು ನಾಡು ಸರ್ವೇಶ್ವರುಡು ಚೇಕುಲ ಭಕ್ತುಲಪಾಲಿ ಚಿಂತಾಮಣಿ ಚೇಕುಲ ಭಕ್ತುಲಪಾಲಿ ಚಿಂತಾಮಣಿ ಚೇಕುಲ ಭಕ್ತುಲಪಾಲಿ ಚಿಂತಾ ಕೊಂಡ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಅನ್ನಮಾಚಾರ್ಯುಲ వారి యొక్క అద్భుతమైనటువంటి కీర్తనతో ఈనాటి మంత్రపారాయణని ప్రారంభం చేద్దాం. నిన్న కూడా నరసింహస్వామి వారి మీద ఉన్నటువంటి కీర్తననే మనం చక్కగా మనం ఆ స్వామివారికి కీర్తించాం. ఇవాళ కూడా అటువంటి శుద్ధ వసంత రాగంలో చేకొన్న భక్తుల పాలే చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు అని అనేటువంటి హనుమాచార్యుల వారు రచించినటువంటి వారంతా చెప్తారు. అదంతా హనుమాచార్యుల వారి యొక్క సాహిత్యం అంతా చూస్తూ ఉంటే నరసింహస్వామి వారి యొక్క వైభవం అంతా వివరిస్తారు. చివరికి వచ్చేప్పటికీ ఆ నరసింహస్వామి ఎవరో అనుకుంటున్నారేమో శ్రీ వెంకటాద్రి విభుడే అనేటటువంటి దాంతో వెంకటేశ్వర స్వామి అనయ్యా నరసింహస్వామి వారిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు అని చెప్తారు. అందుకనే కృతేతు నరసింహస్యాత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్తు కలౌ వెంకటనాయక అని కలియుగంలో ప్రత్యక్షదైనటువంటి వెంకటేశ్వర స్వామి వారే సకల దేవతా స్వరూపులు అనే అద్భుతమైనటువంటి కీర్తనని మన పద కవిత పితామహుడు తిరుమల ఆలయ కవి అన్నమాచార్య వర్యుడు అత్యంత భక్తి శ్రద్ధలతో రచించి కీర్తించినటువంటి అహోబిల క్షేత్ర అధిష్టాన దైవతమైనటువంటి అహో బిలమా అహో బలమా అని కూడా అక్కడ పేరున్నది. అహో బలం, మనందరికీ కూడా బలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ నరసింహస్వామి వారే. కాబట్టి అక్కడ నవనారసింహులుగా నరసింహస్వామి వారు 9 మూర్తులుగా అక్కడ మనందరికీ కూడా దర్శనమిచ్చి ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి కీర్తనని నరసింహస్వామి వారి మీద ఉండే కీర్తనని అద్భుతంగా పాడటంలో సుప్రసిద్ధులైనటువంటి మన గురజాడ మధుసూదన్ రావు గారితో కలిసి మనం శ్రీవారిని ప్రార్థించి తరువాత సంకల్పపూర్వకంగా సుందరకాండ పారాయణ ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైన ఈ కీర్తనలో మొదటి లైను చివరి లైను కలుపుకున్నట్లయితే చేకొన్న భక్తుల పాల చింతామణి శ్రీ వెంకటాద్రి మీద సిద్ధమూర్తి ఈతడు అంటే మన శ్రీవారి యొక్క వైభవం ఎంతగా అభివర్ణిస్తున్నాడో అన్నమాచార్యుల వారు మనం తెలుసుకోవాలి. ఈ పరమాత్మ మనందరం కూడా ప్రార్థించినట్లయితే ఆయన చింతామణి, చింతామణి అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరికని అనుగ్రహించేటటువంటి పరదేవతా స్వరూపం, పరమాత్మ స్వరూపం. కాబట్టి అటువంటి ఆ చింతామణి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామివారే నరసింహస్వామి వారుగా కూడాను భక్తులను అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటారు. ఆ నరసింహస్వామి వారు తిరుమల క్షేత్రంలో వెంకటాద్రి విభుడుగా ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా మనకు తెలియపరిచారు. అటువంటి
వెంకటేశ్వర ప్రభువు సకల ప్రపంచాన్ని సమస్త ఆయురారోగ్య ఐశ్వర్యములు భోగభాగ్యములు ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కటి ఈ వర్షమంతా కూడా సస్యానుకూలమయ్యేటట్లుగా భూగర్భ జలములన్నీ కూడా సమగ్రంగా నిండి ఉండేటట్లుగా అందరికీ జల సమృద్ధి కలిగేటట్లుగా పరమాత్మ అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మంత్రపారాయణ ప్రారంభం చేద్దాం।